క్రైస్ట్ లార్డ్ అండి. ఇక్కడ వచ్చిన మీ అందరికి నా వందనాలు. నా పేరు మాన్స, నేను మైల్వారం నుంచి వచ్చాను. ఎంతో ఇబ్బందితో ఇక్కడికి వచ్చాను. ఈరోజు కూడికి అసలు అనుకోలేదు ఇక్కడికి వస్తానని. ఎంతో బాధతో ఇక్కడికి వచ్చాను. లైఫ్ ఏంటి, ఒక క్వశ్చన్ మార్క్లా ఉంది, ఏం అర్థం కావట్లేదు, ఏం చేయట్లా ఖాళీగా ఉండిపోయాను ప్రభువా, ఏంటి నా జీవితానికి అర్థం అని కొన్ని విషయాల్లో చాలా రోజులుగా నేను భయపడుతూ వస్తున్నాను ప్రభువా ఏంటి అని అడుగుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈరోజు దేవుడు నాతో మాట్లాడారు. భయపడకు అని చెప్పి దేవుడు నాతో వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. నిజంగా ఈరోజు నేను ఎంతో ధైర్యంగా తిరిగి వెళ్తున్నాను. ఖచ్చితంగా చెప్పగలను దేవుడు ఈరోజు నాతో మాట్లాడారు. కొన్ని సమస్యల విషయమే, అవి తీర్తవి తీరువో నాకు అది అనవసరం, కానీ దేవుడు నాకు మాట ఇచ్చాడు, అది నెరవేరుస్తారని నమ్మకంతో ఉన్నాను. ఇదే నమ్మకంతో ప్రార్థిస్తాను. ముందుగా నిజంగా దైవజనులు గొప్పగా మాట్లాడారు. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడారు. ఖచ్చితంగా అది మంచి వాక్యాన్ని అందించినందుకు దైవజనులకు థ్యాంక్స్. చాలా బాగుంది. అసలు ఆ పాటలు ఏంటంటే ఎంతో మైమర్చిపోయినాయి. దేవుని సన్నిధి పరిశుద్ధాత్మ ఒడ్డుపడుతుంది. అందరికీ ఇంకా ఇంకా క్షేమం కలగాలని, ఈ ప్రార్థనకు వచ్చేవారికి గొప్ప జయాలు విడుదల కావాలని, రేపు రేపు ఎల్లుండి ఇంకా రావాలని ఆశిస్తూ ఈ చిన్న మనం. ప్రైజ్ లార్డ్. నా పేరు బాను, మాది మైలవరమే. యవనస్తులకి చెప్పే మెసేజ్ చాలా బాగుంటాయి. అన్న మెసేజ్ని చాలా బలపడ్డాను. అయితే మెయిన్గా యవనస్తులు, ముసలోళ్ళంతా అంతా అయిపోతుంది. తర్వాత నేటి తరవేదన్న ఉందంటే అది యవనస్తులే. యవనస్తులు దేవుడి సేవ చేయాలి. యవనస్తులను గురించి అన్న చాలా మంచి మెసేజ్ చెప్తారు. అన్న మెసేజ్ చాలా నేను చాలా చేంజ్ అయ్యాను. దేవుడి సేవ చేయాలి. దేవుడికి సువార్త మనంత ప్రయత్నంగా మనం సువార్త చెప్పాలి. దేవుడు ఇంకా సేవను దీవించి నన్ను బలపరచాలని కోరుకుంటున్నాను. ఆమేన్. ముందుగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఈరోజు నేను వచ్చినప్పుడు చాలా బాధతో వచ్చానండి. మరి మా అమ్మగారికి మేము ముగ్గురు సంతానము, మా తమ్ముడు ఇంకా రక్షించబడలేదు, దేవుణ్ణి తెలుసుకోలేదు, మరి ఆ బిడ్డ కూడా ఏమైపోతాడని చాలా భయపడ్డాము. కానీ ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి ఒక ధైర్యంతో తిరిగి వెళ్ళటానికి దేవుడు కృప చూపించాడండి. ఈరోజు ఆరాధన మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. లార్డ్ ప్రభు యేసుక్రీస్తు నామమున మరి ప్రార్థించిన రీతిగా మైలవరంలో మరి 4 రోజుల మీటింగ్స్ లో మొదటి దినం మరి ఎంతో దేవునికి మహిమార్థంగా జరిగింది. అదేవిధంగా మరి దైవజనుడు రెవరెండ్ పాలిమానల్ గారి యొక్క వర్తమానం ఎంతో గంభీరమైన వర్తమానం, భయపడవద్దు అని చెప్పి ఎంతో చక్కగా 3 అంశాలు వారు చెప్పి ఉన్నారు. అందులో చివరికి ఒక మాట ఆయన చెప్తూ ఉన్నారు, మీరు మీ పిల్లల గురించి ఎక్కడ కూడా మీరు భయపడవద్దు, మీరు ఎప్పుడైతే దేవుడి మీద ఆనుకుంటారో దేవుడు ఖచ్చితంగా మీ పిల్లల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుతారని చెప్పి చక్కని మాట దేవుడు దేవాది దేవుడు మరి పాలిమానల్ గారి ద్వారా మాట్లాడారు. మరి ఎంతో చక్కగా జరిగింది. ఇంకా ముందు మనకి ఇంకా 3 రోజులు ఉన్నాయి. ఆ 3 దినాలు కూడా ఇంకా కూడా మంచి వర్తమానాలు మనకి అందజేయబోతున్నారు దేవాది దేవుడు మరి పాలిమానల్ గారి ద్వారా. కనుక ప్రతి ఒక్కరు కూడా వచ్చి పాలు పొంది దైవ దేవాలను మనం పొందుకోవాల్సిందిగా కోరుచు ఉన్నాం. ప్రైజ్ లార్డ్ అండి. అన్న ఈరోజు వాక్యం చాలా బాగా చెప్పారు. ఈరోజు ఎంత బాగా చెప్పారంటే ఇంకా రాబోయే 3 రోజులు ఇంకా బాగా వాక్యం బాగా చెప్తారు. అన్న స్క్రీన్ ప్రెజెంటేషన్ ఇచ్చి మరీ వాక్యం చెప్పారు అన్న. ఎట్లా ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు కొత్త ఈరోజు మీటింగ్లో చాలా బాగా అర్థమయ్యేటట్టుగా బాగా చెప్పారు అన్న. ఇలా రాబోయే 3 రోజులు కూడా అన్న ఇంకా బలంగా వాక్యం చెప్తారు. స్క్రీన్ ప్రెజెంటేషన్ నాకు బాగా నచ్చింది. ఇలా చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్స్ అండి. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రజలేడండి. ఈ యొక్క ఫస్ట్ రోజు మీటింగ్ మరియు పాలిమానేల్ గారు చెప్తున్న మాటలు ఇంకా వినటానికి అందరూ కూడా ఆసక్తితో అలాగే ఇంకా చెబుతారేమో అని చెప్పేసి అని ఇంకా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 11 అయినా సరే టైం కదలకోకుండా జనమంతా కూడా వారి యొక్క మాటలు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళు ఇంకా చెబుతారని విశ్వాసులు చాలా మరి ఆశ్చర్యంగా ఇక్కడ వినటం జరిగింది. రేపు జరగబోయే ఇంకా 3 రోజులు కూడా జనం ఇంకా తరలి వస్తారు. ఇక్కడ దేవుని యొక్క మాటలు ఇన్ని స్వస్థత పొందుతారని చెప్పేసి అని నేను కోరుతూ ఉన్నాను.